మీరు ఇది మొట్టమొదటి ప్రయోగం అంటే ఇంగ్లీషు డైలాగు తెలుగు పద్యం అది కూడా అమెరికాలో పుట్టి పెరిగినటువంటి టీనేజర్స్తో చేయించడం అనేది ఇది పాసిబుల్ చేసినటువంటి వ్యక్తి గుమ్మడి గోపాలకృష్ణ గారు. గుమ్మడి గోపాలకృష్ణ గారు ఎంసీ దాస్ గారు ఎక్కడున్నారు? ఆయన ఇంగ్లీష్ డైలాగులు రాసింది ఎంసీ దాస్ గారు. దాస్ గారు మీరు ఎక్కడున్నా ఇక్కడ రావాలి. ఈ సంవత్సరం తానా అవార్డ్స్లో ఎన్టీఆర్ కల్చరల్ అవార్డు గుమ్మడి గోపాలకృష్ణ గారికి ఇవ్వాల్సిందిగా అవార్డ్స్ కమిటీ నిర్ణయించింది. ఈ సందర్భంగా గుమ్మడి గోపాలకృష్ణ గారిని తానా సత్కరించుకుంటైంది ఆయనకి ఎన్టీఆర్ కల్చర్ అవార్డు ఇస్తూ. తానా ఎన్టీఆర్ కల్చరల్ అవార్డు శ్రీ గుమ్మడి గోపాలకృష్ణ గారు, ఇన్ అప్రిసియేషన్ ఆఫ్ యువర్ డిస్టింగ్విష్డ్ సర్వీస్ టు ద తెలుగు కల్చర్ లాంగ్వేజ్ అండ్ హెరిటేజ్ త్రూ స్టేజ్ అండ్ డ్రామా ఇన్ ద తెలుగు స్టేట్స్ అండ్ నార్త్ అమెరికా అండ్ బీయింగ్ ఏ లైఫ్ లాంగ్ సపోర్టర్ ఆఫ్ ద కల్చరల్ మిషన్ ఆఫ్ తానా సతీష్ వేమన ప్రెసిడెంట్ తానా. పద్యనాటకానికి పట్టాభిషేకం చేసినటువంటి విశ్వవేదిక తానా వేదికకి శిరస్సు వంచి పాదాభివందనం చేస్తున్నాను. పద్యం పల్లెటూరి వాళ్ళకే కాదు, పాశ్చాత్య దేశాలలో పుట్టినటువంటి మాది కూడా రుజువు చేసిన మా శిష్యగణానికి ఈ ప్రదర్శన ఈ పెద్దల ద్వారా అంకితమిస్తున్నాను. పద్యం అనేది మన భాషకే ఉన్నది, తెలుగు భాషకే ఉంది, తెలుగుకే ఉంది పద్యనాటకం. ఇటువంటి నాటకాన్ని ఈ వేదిక మీద ఇలా ఇక్కడ పుట్టి పెరిగిన పిల్లలకి తర్ఫీదునిచ్చే శిక్షణనిచ్చే అవకాశాన్ని నాకు కల్పించినటువంటి మూలపూరి గారికి, మరి దీన్ని అమలు చేసి ఇవాళ ఎప్పుడో 10 సంవత్సరాల క్రితం నేను ప్రెసిడెంట్ని అయినప్పుడు మీకు అవార్డు ఇస్తున్నాను అని చెప్పేసి హైదరాబాద్లో అనౌన్స్ చేసి మాట నిలుపుకున్న మా సతీష్ వేమన గారికి, ఈ మాటల్ని అందంగా రాసిచ్చినటువంటి మా దాసు గారికి, మరి మా సంగీతాన్ని చేసినటువంటి మా సాయి మాణిక్యం గారికి, ఇంకొక ముఖ్యమైన వ్యక్తి దాసరి సుబ్రహ్మణ్యేశ్వరరావు గారు, ఆయన ఇంట్లోనే ఈ రిహార్సల్స్ అన్ని క్యారీలో జరిగాయి. దాదాపు 4 రోజుల పాటు అన్నీ ఆయనే చూసి ఈ ప్రొడక్షన్ ఇలా రావటానికి మీ ఆశీస్సులు పొందటానికి మాకు కారణమైంది. ఏదేమైనా ఇది నాకు పద్మశ్రీతో సమానంగా నేను భావిస్తూ ఉన్నాను. ఇది నాకు ఇంతకన్నా తృప్తి లేదు. పద్యాన్ని నేర్పించుతూ పద్యాన్ని పాడుతూనే నా తుదిశ్వాస విడవాలనేటువంటి యొక్క నా ఆశయానికి నా సపోర్ట్ చేస్తున్న పెద్దలందరికీ కూడా పేరు పేరును ఈ వేదిక నుంచి కృతజ్ఞతాభివందనాలు తెలుసుకుంటున్నాను, పాదాభివందనం చేస్తున్నాను. నమస్కారం. ఈ నాటకం ఇవాళ ఇలా ప్రదర్శించడానికి చాలామంది తోడ్పడ్డారు. రాపర్ల గారు, తేజస్వి రాపర్ల గారు, అండ్ దెన్ ప్రసన్న కోమటిరెడ్డి గారు స్టేజ్ ప్రాపర్టీస్ ప్రొవైడ్ చేశారు, వేణు రమణ గారు. సో థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ యువర్ సర్వీస్, అండ్ రవి ఫర్ ప్రొవైడింగ్ ఎక్సలెంట్ ఆడియో విజువల్ అండ్ స్టేజ్ సపోర్ట్ అండ్ ఎవ్రీథింగ్. థ్యాంక్ యూ ఆల్ ప్లీజ్. ముల్పూరి వెంకటరావు గారికి మా శుభాకాంక్షలు తెలియచెప్తున్నాము. అలాగే గుమ్మడి గోపాలకృష్ణ గారికి హార్దికమైనటువంటి అభినందనలు తెలియచెప్తున్నాము. ముఖ్యంగా ఇక్కడ ఉండేటువంటి పిల్లలు అతి తక్కువ వ్యవధిలో ఇంత అద్భుతంగా పర్ఫామ్ చేయడం నిజంగా అభినందించే విషయం. పిల్లలందరికీ కూడా మా శుభాకాంక్షలు. ధన్యవాదములు.